నమస్తే అండి ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం ఈరోజుటి మన రెసిపీ వచ్చేసి పచ్చిమామిడికాయతో పప్పు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి సమ్మర్లో పచ్చిమామిడికాయలు దొరుకుతుంటాయి కదండి మిస్ కాకుండా ఖచ్చితంగా ఈ పప్పును ట్రై చేయండి రుచి అయితే చాలా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లేట్ చేయకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను అర కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి ఈ కందిపప్పును రెండు సార్లు శుభ్రంగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో దానికి 4 టైమ్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి నేను ఒక హాఫ్ an hour వరకు నానపెట్టేసాను పప్పుని అరగంట సేపు నానిన తర్వాత చూడండి పప్పు ఇలా ఉంది తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ నేచురల్ గా రిలీజ్ అవనియండి తర్వాత మూత తీసి పప్పు గుత్తితో ఒకసారి అంతట్లా కలిపేసుకోండి పప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ పప్పును అలా పక్కన ఉంచేసి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయల్ని కొంచెం దోరగా వేగనివ్వండి నేను ఈ పప్పుకి ఉల్లిపాయ గాని వెల్లుల్లిపాయ గాని వేయట్లేదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న ఉల్లిపాయ ఒక 3-4 వెల్లుల్లి రవ్వల్ని నల్చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకోండి టొమాటో బాగా వేపుకోండి బాగా మగ్గాలి టొమాటోను మగ్గే వరకు ఇలా వేపుకోండి తర్వాత ఇందులోకి బాగా పుల్లగా ఉన్న పచ్చి మామిడికాయ ఒకటి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి అలానే కొంచెం పచ్చి కరివేపాకు 2-3 ఎండు మిరపకాయల్ని తుంచి వేసేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ మామిడికాయ ముక్కల్ని కొంచెం మగ్గనివ్వండి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగా మగ్గిపోతాయి మామిడికాయ ముక్కలు చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది పప్పులో మనకి అక్కడక్కడ పంటికింద ఈ ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది స్మూత్ పేస్ట్ లాగా చేయకండి ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి మనం ఎనిపి పెట్టేసుకున్న పప్పును వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ కదండి ఖచ్చితంగా మీరు కూడా ఈ మామిడికాయ పప్పును ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఈ రోజు మా ఇంట్లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్